గ్లోబల్ వార్మింగ్ పై అవగాహన కలిగించేందుకు ప్రతి ఏటా ఎర్త్ అవర్ నిర్వహిస్తోంది డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అనే సంస్థ. ఇందులో భాగంగా ఖాజాగూడలోని గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్లో గంటపాటు కరెంట్ బంద్ చేశారు. ప్రజలకు వాతావరణ మార్పులపై అవగాహన కలిగించడానికి ఎర్త్ అవర్ నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు. గంటసేపు పవర్ బంద్ చేయడంతో ఎంత ఎనర్జీ సేవ్ అవుతుందో ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం జరిగే ఎర్త్ అవర్ అంటే ఒక గంట సేపు పవరు ఆపడం వలన ఎంత ఎనర్జీ సేవ్ అవుతుంది అనేది ఈ సందేశం ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి డబ్ల్యూడబ్ల్యూఎఫ్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రామ్ని టేకప్ చేస్తున్నారు. అది మా గ్రీన్ గ్రేస్ రెసిడెంట్స్ సహకారం వలన ఈ సంవత్సరం మేము ఇక్కడ పెద్ద ఎత్తున చేస్తున్నాము. సో దీనివల్ల ఇప్పుడు సేవ్ అయ్యే పవర్ ఎంత అనేకంటే ఈ సందేశం ప్రజలందరికీ తెలియటానికనే ఈ ప్రోగ్రామ్ టేకప్ చేయడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం జరిగేది. సో ఈ సంవత్సరం మా రెసిడెంట్స్ అందరూ కూడా చాలా కోఆపరేట్ చేసి పిల్లలు వాళ్ళంతా కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి దీని గురించి అసలు ఈ సందేశం గురించి దీని వివరాలన్నీ కూడా పిల్లలు ఇక్కడే మాట్లాడడం జరుగుతుంది. మా గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ ఒక గ్రీన్ బిల్డింగ్ అంటే మొదటి నుంచి కూడా మేము వాటర్ కన్జర్వేషన్ పవర్ కన్జర్వేషన్ గురించి చాలా ప్రాముఖ్యతనిస్తూ ఉంటాము. సో డబ్ల్యూడబ్ల్యూఎఫ్ దీనితో సహకారంతో ప్రపంచమంతా జరుగుతుంటే ఎర్త్ అవర్ని ఈ సంవత్సరం మేము చాలా ఇక్కడ జరుపుకుంటున్నాము. ఈ ఎర్త్ అవర్ జరపడం వలన ఎంత ఎనర్జీ సేవ్ అవుతుంది అనేది అందరికీ అర్థమయ్యేటట్టు తెలియచేయటం, పిల్లలకి ముఖ్యంగా ఎనర్జీ సేవింగ్స్ గురించి దీనివల్ల మన ప్రకృతిని ఎలా కాపాడవచ్చు అనేది ఈ ఒక గంట అన్ని లైట్లు అన్నీ ఆపటం మూలంగా మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎర్త్ అవర్ ఫస్ట్ టైం 6 ఇయర్స్ నేను యుఎస్ నుంచి మూవ్ అయిన తర్వాత ఫస్ట్ టైం గ్రీన్ గ్లాస్లో జరుపుకోవడం జరుగుతుంది. సో ఇది చాలా చాలా సంతోషం. ఇట్స్ లైక్ అవేర్నెస్ ఫర్ ఎవ్రీబడీ. సో అది చాలా విజయ్ సార్ గారు కానీ రవికుమార్ గారు కానీ ఇక్కడ గ్రీన్ గ్రేస్లో ఇది ఒక్కటే కాదు చాలా గ్రీన్ రిలేటెడ్ విషయాలు ఎన్ని బాగా చేస్తారంటే ఇట్స్ లైక్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ అదర్ అపార్ట్మెంట్స్.